అందరికీ చెప్పేం, నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. అమిత్ షా గారు మాట్లాడిన ఒక వీడియో చూశాను. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఓ రాజ్, మే తెలంగాణకే లోగో కో కేకర్ జాతా హూ, భారతీయ జనతా పార్టీ నే నిర్ణయ కియా హే కి ముస్లిం రిజర్వేషన్ జో యహాన్ పర్ టిఆర్ఎస్ ఔర్ కాంగ్రెస్ నే కియా హే, हम उसको समाप्त कर एससी एसटी और ओबीसी का रिजर्वेशन करने का काम भारतीय जनता पार्टी करेगी, ये हमने तय किया है. తెలంగాణ అనే అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిపి ఇక్కడ ముస్లింకు 4% రిజర్వేషన్ ఇచ్చింది. రేపు మేము కూటమి గెలిచిన తర్వాత ఆ రిజర్వేషన్ రద్దు చేస్తాం. ఆ రిజర్వేషన్ రద్దు చేసి మేము ఎస్సీలకి ఎస్టీలకి ఓబీసీలకి ఇస్తాం అని చెప్తున్నాడు ఆయన. ఓకే, అది వాళ్ళ పార్టీ స్టాండు, వాళ్ళ రాజకీయ స్ట్రాటజీ అది. ఎందుకంటే బీజేపీ పార్టీకి ముస్లింలు ఎలాగ ఓటేయరు, క్రిస్టియన్స్ ఎలాగేయరు, కాబట్టి వాళ్ళని ఎలాగైనా ఇబ్బంది పెట్టైనా సరే వాళ్ళని పూచిగా చూపించి హిందువుల ఓట్లతో నెగ్గాలనేది వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ, అది వాళ్ళ ఇష్టం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ముస్లిం రిజర్వేషన్ మేము రద్దు చేస్తాం, అది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి ఇవ్వడానికి. ఏ డైరెక్ట్గానే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి రిజర్వేషన్ పెంచొచ్చు కదా, ఎందుకంటే బీజేపీ పార్టీకి అంత మెజారిటీ ఉంది కదా పార్లమెంట్లో. వాళ్ళు అనుకుంటే వచ్చి, ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అని చెప్పి ఓసీలకు 10% రిజర్వేషన్ ఇలా ఇచ్చారు వాళ్ళు. మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి వాళ్ళు పెంచాలనుకుంటే ఇంకో 10% ఈజీగా పెంచవచ్చు. కానీ అది చెప్పకుండా మేము ముస్లిం రిజర్వేషన్ని రద్దు చేస్తాం అనేది బలంగా బల్లగుద్ది చెప్పడంతో ఇప్పుడు ముస్లింలు అందరూ ఏమనుకుంటారు, కూటమి, కూటమిలో బీజేపీ ఉంది, రేపు తెలుగుదేశం పార్టీ నెగ్గించినా మాకేమైనా ఇబ్బంది ఎదురవుద్దేమో అనే ఆలోచన వస్తుంది రాదు చెప్పండి. ఇప్పుడు మనం సెక్యులర్ పార్టీలతో కూటమిలో ఉన్నప్పుడు మనం ఇచ్చే స్టేట్మెంట్ ఆ సెక్యులర్ పార్టీల మనుగడను దెబ్బకొట్టే విధంగా ఉండకూడదు కదా. 2019లో టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీతో లేని కారణంగా ముస్లింలు, క్రైస్తవులు, ఎస్సీలు చాలామంది ఓట్లేశారు ఈ పార్టీలకి. ఇప్పుడు మన బీజేపీని తేవటం ద్వారా గతంలో మనకు వచ్చిన ఓట్ బ్యాంక్ కూడా ఒకవేళ నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటానంటే మీరు ఇక్కడ ఒకసారి చూడండి, బీజేపీకి లాస్ట్ టైం వచ్చిన ఓటు ఎంతండి, 0.84%. అంటే 263,000 ఓట్లు పడ్డాయి. ఇది 3,50,00,000 ఓట్లకి కేవలం 2,00,000 ఓట్లు పడ్డాయి బీజేపీకి. ఇప్పుడు ఒకవేళ బీజేపీ వచ్చినా ఓకే, ఇప్పుడు ఎవరు శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరండి. ఈరోజు ఈ పార్టీ పొత్తులో ఉంది, రేపు ఆ పార్టీ పొత్తులో ఉంటుంది. మా అంబటి రాంబాబు గారు చెప్పారు ఏమని, 25 ఎంపీలు ఏ పార్టీకి గెలిచినా బీజేపీ అని. ఎందుకంటే బీజేపీ కూడా అందరికీ చుట్టమే, వైసీపీకి చుట్టమే, టీడీపీకి చుట్టమే, జనసేనకి చుట్టమే, అందరికీ చుట్టమైనప్పుడు కొందరికే నష్టం కలిగించే విధంగా వారి స్టేట్మెంట్లు ఉన్నాయేమో అనేది నా భావన అండి. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, అల్టిమేట్గా ఎవడు అవునన్నా కాదన్నా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. మా పార్టీకి అన్యాయం జరుగుతుందేమో, మా పార్టీకి ఏదైనా ఇబ్బంది ఎదురవుద్దేమో అన్నప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత నాది. వీళ్ళిద్దరూ పెద్దలిద్దరూ చాలా కష్టపడి తిరుగుతున్నారు. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే, లోకల్లో పాస్టర్ ఫెలోషిప్లు ఉంటారు, వాళ్ళ కబురు పెట్టి వాళ్ళతో మీటింగ్లు కండక్ట్ చేయండి. లోకల్లో ముస్లిం లీగ్కి సంబంధించి, ముస్లింకి సంబంధించి నాయకులు ఉంటారు, వాళ్ళని పిలిచి తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున వారికి భరోసా ఇవ్వండి. ముఖ్యంగా ఎస్సీలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా ఒక వర్గాన్ని అడ్రస్ చేసేటప్పుడు మతంతో అడ్రస్ చేస్తాడు. అతను మతంతో అడ్రస్ చేశాడు కనుకే పాస్టర్లందరికీ నేను జీతాలు ఇస్తానన్నాడు, ఇమాములకి నేను జీతాలు ఇస్తానన్నాడు. ఎప్పుడైతే పాస్టర్లకి ఇమాములకి జీతాలు అన్నారో ఆ పాస్టర్ గారు గారే ముఖ్యమంత్రి మన గురించి ఆలోచించాడు అనే సాఫ్ట్ కార్నర్తో అతను తెలియకుండానే చర్చిలో ఆయన గురించి గొప్పగా మాట్లాడతాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, మా పాస్టర్ల సంగతి మా గురించి ఏం మాట్లాడుతుంది, మాకు మేనిఫెస్టోలు ఏం పెడతారని పాస్టర్లందరూ వెయిటింగ్. పాయింట్ నోట్ చేసుకోండి, 10,00,000 ఓట్లు ఇవి అలా క్లియర్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఈయన పాస్టర్లకి జీతం ఇస్తున్నాడు, పాస్టర్లే మామూలు జీతం అని పెట్టాడు ఈయన 2019లో. ఇప్పుడు ఇదే మాటగా వీళ్ళిద్దరు అంటే ఈయన ఒప్పుకోడు, ఈయన అన్నగానే ఆయన ఏం మాట్లాడు. మరి ఇది ఒకసారి ఆలోచించాలా మనం అందరం కూడా. ఒకవేళ ఓకే ఆయన అడిగితే ఆయన ఒప్పుకొని అన్నాడు కాబట్టి మన పార్టీలు ఏమైనా ఎన్ని అటానమస్ బాడీలే కదా, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, పొత్తు అంటే పొత్తు ఉన్నది తప్ప వారి భావజాలాన్ని, వారి సిద్ధాంతాన్ని మనం ఏం ముందుకు తీసుకెళ్ళక్కర్లే. ఈ లోకల్లో ఉన్న 175 మంది దీని మీద ఫోకస్ చేయాలి. మనకి రాజకీయం అంటే కంప్లీట్గా ఇది ఒక గేమ్, ఎలా ఆడామనేది కాదు, ఎవడ గెలిచాడు అనేదే కావాలి. ఆస్ట్రేలియా టీం చూడండి మీరు, ఆస్ట్రేలియా టీంని విడివిడిగా చూస్తే ఒక్కడ సరైన ఉండడు అందులో, అందరూ దొంగనాగుడికే ఉంటారు.
ఎందుకంటే బాల్ వేసి బ్యాట్స్మెన్ తిడతాడు, ఇంకోటి వికెట్ కీపింగ్ చేస్తూ బ్యాట్స్మెన్ తిడతాడు, మరొకడు బౌలర్నే తిడతాడు బ్యాటింగ్ ఆడుతూ. వాళ్ళ అసలు ప్రవర్తన దరిద్రంగా ఉంటుంది గ్రౌండ్లో. పర్సనల్గా ఒక్కొక్కడిని చూస్తే ఏడర ఎంత యాదవల్లో ఉన్నారని తిడుతుంది, కానీ మొత్తం టీం చూస్తే వరల్డ్ కప్ గెలిచేద్ది, వరల్డ్ కప్ గెలిచేద్ది వరల్డ్ ఛాంపియన్లుగా వాళ్ళు చరిత్రలో నిలబడిపోతారు. ఇక్కడ మంచి చెడు, ఈయన మంచోడు ఈయన చెడ్డోడు అనేది కేవలం 10% ఉపయోగపడుతుంది, మిగతా 90% మన పర్ఫార్మెన్సే. ఏ వర్గాలను టార్గెట్ చేసినప్పుడు, ఇంకా ఎగ్జాంపుల్ ఎస్సీ కానీ క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఓట్ బ్యాంక్ అని, అందులో ఎవరో ఒక సాలిడ్ నాయకులను అయితే ఏర్పాటు చేయలే ఏ పార్టీ కూడా. సరే ఆ నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు చూసుకుని మన పార్టీకి పెద్ద నాయకుడు కాబట్టి ఆ ఓటింగ్ మనం తీసుకొస్తాడంటానికి ఆ వర్గాల్లో అంత పెద్ద నాయకులను ఎవరో ఇప్పటిదాకా తయారు చేయలేదు. మరి ఏ కారణంతో తయారు చేయలేదు నాకు తెలియదు, కాబట్టి ఇప్పుడు అది ఓట్ బ్యాంక్గా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడిపోయి స్ట్రాటజీలు వేసేసి అందరికీ మంచి చేసేసి ఇప్పుడు ఏదైతే ఈ ఓటు యాడ్ అయిందో అదంతా చేసుకున్నాడని నేను చెప్పను. మనం తీసుకున్న నిర్ణయాల్లోనే కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా మన ఓట్ బ్యాంక్ బొక్క పెడుతున్నాయి.